వెల్కమ్ టు ప్రజా సమాచారం. హుజూరాబాద్ ఎలక్షన్ లో తలంపిగా మారిన ఉపాధి హామీ క్షేత్ర సైకులు 1000 మంది ఫీల్డ్ అసెంబ్లీతో మరియు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మద్దతుతో మరియు ఇతర దళిత సంఘాల మద్దతుతో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ఫీల్డ్ అసెంబ్లీ రాష్ట్ర అధ్యక్షులు మిదిగుండ శాములయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల వద్ద కాళ్లు అరిగేలా తిరిగిన ఏమాత్రం శిలం లేదని మాపోయారు. తిరిగి తమను విధిలోకి తీసుకోకపోతే వివిధ కుల సంఘాలతో మద్దతుతో 1000 మంది నామినేషన్ వేసి ఈ ప్రభుత్వానికి తగిన గురపడడం చెప్పాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండబడిన 7651 మంది ఫీల్డ్ సెంటర్లో దాదాపుగా నేటి వరకు ఒక 52 మంది చనిపోవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి వారి హత్యలు కూడా ప్రభుత్వ హత్యలుగానే ఈరోజు మనం గుర్తించబడక అవసరం ఉంది. ముమ్మారికి ఇవి ప్రభుత్వ హత్యలే, కేసీఆర్ గారు చేసిన హత్యలే అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక 17 నెలలుగా ప్రభుత్వంలో ఉండబడినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒక్కని కాలు లేవు, ఎక్కడిని గడపలేదు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి రిలేషన్ల మీద కనికరి పొందలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే రిలేషన్లకు న్యాయం చేయాలి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మొదటి నుంచి రిలేషన్ల ఉద్యమానికి రిలేషన్లకు అండగా ఉంటున్నటువంటి గౌరవ పెద్దలు, మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు కృష్ణ గారు మొదటి నుంచి మనకు వెన్నంటూ ఉండి మనం చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమాన్ని కూడా వారు వెన్నంటూ ఉండి మనకు సహకరించినటువంటి విషయాన్ని కూడా మరొకసారి క్రియేషన్లో గుర్తించుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. అందులో భాగంగానే హుజూరాబాద్ కేంద్రంగా క్రియేషన్లు చేసినటువంటి చేయబోతున్న ఉద్యమానికి హుజూరాబాద్లో 1000 మంది నామినేషన్ వేసి మరి ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగే విధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓటమి చూసే విధంగా మన ఉద్యమం కొనసాగే అవకాశం ఉంది. ఆ రకంగా మనం ముందుకు సాగుతున్నాం ఉద్యమంలో. ఇదే క్రమంలో గౌరవ కృష్ణన్న గారు మనకు అండగా ఉంటూ మరి ఈరోజు వారు బీసీలకు ఒక న్యాయమైన డిమాండ్ సాధించాలని పెట్టాలనేటువంటి ఒక నిర్ణయంతో మరి దళిత బంధులాగానే బీసీలో కూడా బీసీ బంధు అమలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం, మరి బీసీలో కూడా చట్టసభలో రిజర్వేషన్